కౌంటింగ్ కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీకి వరుస షాక్లు తగులుతూనే ఉన్నాయి. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ లో తొండటాడాలి అనుకున్న వైసీపీకి ఇటు కేంద్ర ఎన్నికల సంఘం అటు కోర్టు కూడా షాక్ ఇచ్చాయి. పోస్టల్ బ్యాలెట్లపై వైసీపీ అభ్యంతరాల్ని కేంద్ర ఎన్నికల సంఘం తిరస్కరించింది. ఫ్యాన్ పార్టీ కుట్రలకు చెక్ పెడుతూ కీలక ఆదేశాలు జారీ చేసింది. డిక్లరేషన్పై గెజిటెడ్ అధికారి సంతకం ఉండి సీల్ హోదా లేకపోయినా ఓటు చెల్లుతుందని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి రాష్ట్ర సీఈఓ ముఖేష్ కుమార్ మీనాకు లేఖ రాసింది. అసిస్టెడ్ సంతకం సీల్ లేకపోయినా చెల్లుతుందని స్పష్టం చేసింది. మరోవైపు హైకోర్టులోనూ వైసీపీకి చుక్కెదురైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలపై పిటిషన్ దాఖలు చేస్తామన్న వైసీపీ తరపు న్యాయవాది వ్యాఖ్యలపై న్యాయస్థానం ఆసక్తి చూపలేదు. సమయం ఉంటే వాదనలు వింటామంటూ వ్యాఖ్యానించింది. పోస్టల్ ఓట్లలో సంతకం సీల్ లేకపోయినా ఓట్లు చెల్లుతాయని సీఈఓ స్పష్టం చేశారు. సీఈఓ నిర్ణయాన్ని వైసీపీ హైకోర్టులో సవాల్ చేసింది. వైసీపీ తరపున లేళ్ల అప్పిరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవాలి, సీఈఓకు అధికారం లేదని పిటిషనర్ వాదించారు. అయితే సీల్ సంతకం లేకపోయినా ఓటు చెల్లుతుందని హైకోర్టులో సీఈఓ మెమో దాఖలు చేశారు. ఇక పోస్టల్ ఓట్ల చెల్లింపు అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. సీల్ సంతకం లేకున్నా ఓట్లు చెల్లుతాయని ఆదేశాలిచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో హైకోర్టులో మెమోను సీఈఓ విత్డ్రా చేసుకున్నారు. మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలపై పిటిషన్ దాఖలు చేస్తామని వైసీపీ తరపు న్యాయవాది చెప్పినా న్యాయస్థానం పెద్దగా ఆసక్తి చూపలేదు.